ಓಂ ಶಾಂತಿ. దాదేలు బాబాను అడిగేవారు, బాబా మీరు నిరంతరం వతనంలో ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడైతే స్థూల కార్యాల గురించి మాకు తెలుసు బాబా, మరే వతనంలో మీరేం చేస్తూ ఉంటారు? అప్పుడు బాబా చెప్పేవారు, ఒకవేళ మీరు ఫరిష్తా స్వరూపం యొక్క ఎక్కువ అభ్యాసం చేసినట్లయితే, బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకున్నట్లయితే, మీకు వతనంలో ఏ కార్యాలు జరుగుతున్నాయో మీకు అనుభవం అవుతుంది. బాబా 50 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని చెప్పారు. ఒకవేళ మనము ఫరిష్తా స్వరూపం యొక్క మంచి అభ్యాసం చేసినట్లయితే సూక్ష్మవతనంలో ఏమేమి జరుగుతున్నాయో మనము స్పష్టంగా అనుభవం చేయగలుగుతాం. బాబా సందేశంలో చెప్తూ ఉంటారు కదా, వతనంలో ఫరిష్తల యొక్క మీటింగ్ అవుతుంది అని, అడ్వాన్స్ పార్టీ ఆత్మల యొక్క మీటింగ్ అవుతుంది అని. ఈ విధంగా మనము మంచి ఫరిష్తాపన అభ్యాసం చేసినట్లయితే మనకు అన్ని అనుభవాలు, వతనం యొక్క అనుభవాలు స్పష్టంగా అవుతాయి. ఒకవేళ వతనం యొక్క అనుభవం మనం చేయాలి అంటే మనము అన్ని విషయాల నుంచి తేలికగా ఉండే అభ్యాసం చేయాలి. మనస్సును తేలిగ్గా ఉంచుకోండి, బరువుగా కాదు, అప్పుడే మనము ఫరిష్తలుగా కాగలుగుతాము. ఒకవేళ మనస్సు బరువుగా ఉన్నట్లయితే మనము ఎగరలేము. ఎవరిది వారు చెక్ చేసుకోండి. 99% అందరూ మనస్సుపై ఏదో ఒక బరువును ఉంచుకొని నడుస్తూ ఉన్నారు. మనము అన్ని కర్మలు చేస్తూ మనపై ఎటువంటి బరువు లేదు అనే విధంగా మన పాత్రను అభినయించాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 6 నెలలు మీ బరువునంతా బాబాకు సమర్పించండి. చూడండి బాబా ఎంత అద్భుతం చేస్తారో. మీ జీవితం యొక్క ప్లానింగ్ అంతా అతనికి సమర్పించండి. చూడండి ఒక్కసారి. బుద్ధిమంతులకు కూడా బుద్ధినిచ్చే శివబాబాకు అన్నీ సమర్పించండి. అప్పుడు మీరు కొత్త కొత్త అనుభవాలు చేయగలుగుతారు. ఫరిష్తా అనగా అన్ని ఆకర్షణల నుంచి ముక్తంగా ఉంటుంది. మందిరాల్లో చూడండి, దేవతలకు అందరూ ఆకర్షించబడతారు, కానీ దేవతలు ఎవరికి ఆకర్షించబడరు, ఎవరి ఆకర్షణలోకి వెళ్ళరు. సంసారం యొక్క అన్ని రసాల ఆకర్షణ నుంచి ముక్తంగా ఉండగలగాలి. ధనం యొక్క ఆకర్షణ నుంచి కూడా ముక్తంగా ఉండాలి. అప్పుడు ధనము స్వతహాగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎంతగా దేహదారుల యొక్క ఆకర్షణ నుంచి ముక్తంగా ఉంటారో అంతగా మీరు సహజంగా ఫరిష్తా స్వరూపాన్ని అనుభవం చేయగలుగుతారు. గౌరవము మరియు ప్రతిష్ట యొక్క ఆకర్షణ నుంచి కూడా ముక్తంగా కండి. అప్పుడు పూర్తి ప్రపంచము మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎవరైతే పరువు ప్రతిష్టలు కోరుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తారో వారికి పూర్తి కల్పంలో పరువు ప్రతిష్టలు లభిస్తాయి. సారము ఏమిటంటే, ప్రియమిత్రులారా, మీకు వతనం యొక్క అనుభవం కావాలి అంటే మీరు అన్ని ఆకర్షణల నుంచి ముక్తంగా ఉండి ఫరిష్తా స్వరూపం యొక్క అభ్యాసం చేయండి. ఓం శాంతి.